ఓకే, నేను ఫస్ట్ ఏంటి బేకరీ ఐటమ్ తీసుకుంటాను. మనం బేకింగ్ ఐటమ్ కాబట్టి కొంచెం ప్రాసెస్ కాబట్టి ఇది. ఫస్ట్ బేకరీ ఐటమ్ తీసుకుందాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? దీనికి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్ 250 గ్రాములు, పంచదార 60 గ్రాములు, పొడిగుడ్డు నీళ్ళం 4, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, గార్నిష్ కోసం బ్రౌన్ షుగర్. ఓకేనండి, మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? మేకింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ను ఈ పంచదారను కొంచెం లైట్గా పంచదార కరిగేంత వరకు కొంచెం హీట్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని చేసుకున్న తర్వాత ఈ కొడుగుడు దాంట్లో వేసి వెనిలా ఎసెన్స్ వేసి డబుల్ బాయిలింగ్ చేయాలన్నమాట. ఇది ఓకే, డిఫరెంట్ ప్రాసెస్ ఇది. మనం దీంట్లో వెనిలా ఎసెన్స్ చేస్తున్నాం కాబట్టి అసలు మనం వెనిలా కోసం చేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్, ఒకవేళ వెనిలా ఎసెన్స్ కాదనుకుంటే మామూలుగా దీంట్లో గ్రీన్ టీ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ టీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది లేదు అంటే సినిమం ఫ్లేవర్ అనుకుంటే సినిమం ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఎక్కువ కుక్ అవద్దండి, జస్ట్ మామూలుగా వామ్ కావాలంతే. పంచదార కూడా వేసేసుకోవాలి. ఇది మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి ఇది, బట్ దీనికి బేక్ కావడానికి టైం పడుతుంది అనమాట. ఓకే, సో ప్రాసెస్లో ఏమాత్రం తేడా రావద్దు? ఏం తేడా రావద్దు, రెసిపీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. కొంచెం బాయిల్ అయితే చాలా లైట్గా జస్ట్ ఆ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు అనమాట. ఎక్కువ అయితే క్రీమ్ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో మీరు ఎగ్ యోక్ వేస్తారా? ఎగ్ యోక్ వేస్తాం. ఎగ్ యోక్ వేస్తాం కాబట్టి కంపల్సరీ ఏదన్నా ఎసెన్స్ వాడాలి, ఏదన్నా ఎసెన్స్ వాడాలి కంపల్సరీ, ఎందుకంటే ఎక్కువ నీస్ వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎగ్ యోక్ కాబట్టి. ఓకే, అని పంచదార కరిగిపోయింది కదా, దీంట్లోనే మనం ఎగ్ యోక్ వేసుకొని కలిపేసుకుందాం. కుక్ అయిపోతుంది లోపల, చూస్తారా కలర్ చేంజ్ అయిపోయింది ఎగ్ యోక్ వేసాం కాబట్టి. ఎసెన్స్ కూడా వేసుకోండి, కొంచెం ఎక్కువ పడ్డ పర్లేదు ఎసెన్స్, ఎందుకంటే మనకు నీస్ వాసన రాకుండా ఉండాలి. ఎగ్ యోక్స్ కూడా 4 వేసారు కాబట్టి హెవీగా ఉంటుంది స్మెల్. మరి ది బ్రౌన్ షుగర్ తీసుకున్నారు, దేని బ్రౌన్ షుగర్? పైన గార్నిష్ కోసం. బ్రౌన్ షుగర్ అను ఈ చెర్రీస్ వచ్చి పైన గార్నిష్ కోసం అది. ఓకే, ఇంతేనా ప్రాసెస్? ఇంతే, జస్ట్ ఇది బాయిలింగ్ అది, కుకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ అది. ఓకే, కొంచెం మనం దీన్ని బౌల్లో వేసుకొని కొంచెం కూల్ కావాలి. కూల్ అయిన తర్వాత బౌల్లో వేసుకొని ట్రైలో కింద వాటర్ పోసుకొని ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓటీజీ ఓవెన్లో అయితే కరెక్ట్ ఇది. ఓటీజీ ఓవెన్లో పెడతారా? అవును, దీనికి బౌల్స్ తీసుకొస్తాం. ఇప్పుడు ఎలానో మనం ఓటించి ఓవెన్లో పెడతాం కదా, సో అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు కూల్ చేసుకునే పెట్టాల్సి ఉంటుంది? కూల్ చేస్తే మనకు ఈ ఎగ్ యోక్ అనేది వేడి మీద ఏమైందంటే కిందికి వెళ్ళిపోతుంది. కుకింగ్ అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. ఒకవేళ కూల్ అయింది అనుకోండి, నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు అంత ఈక్వల్గా ఉంటుంది. ఈ వేడి మీద అనేది కోడిగుడ్డు అనేది కిందికి వెళ్ళిపోతుంది. అల్యూమినియం కప్స్ అవి? అల్యూమినియం కప్స్. దీంట్లో వాటర్ పోసుకొని వాటర్ అది కప్పు ఉంది కదండి, అంటే మొత్తం కాదు జస్ట్ హాఫ్ వర్క్. ఇప్పుడు మనం కూల్ చేయడం కోసం ఈ వాటర్ వేస్తున్నామా లేకపోతే ఇలానే మనం ఓటీజీ ఇలానే ఓటీజీ ఈ అంటే ఇది ఎలా అంటే ఆ టెంపరేచర్తో కావద్దు బేకింగ్ అనేది. ఈ నీళ్లు వేడి అవుతుంది చూస్తారా, ఈ నీళ్లు వేడితోటి బేకింగ్ కావాలన్నమాట. ఇది మనం మామూలుగా ఓటీజీ ఓవెన్లో 160 డిగ్రీస్ టెంపరేచర్లో బేక్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది బేకింగ్కి. ఇది ఓకే, 160 డిగ్రీస్ టెంపరేచర్లో మనం 20 మినిట్స్ బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో 20 మినిట్స్ మనకి టైం ఉంది కాబట్టి ఈలోపు మనం నెక్స్ట్ రెసిపీలోకి అంటే కాంటినెంటల్ రెసిపీలోకి కూడా వెళ్ళిపోదాం. స్పూన్ రెడీ అయిపోయింది. ఓకే, అయిపోయిందా అండి? రెడీ.
కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో ఇది మనం తీసేసుకోవచ్చా అండి? కలర్ వచ్చేసాయి కదా. విడివిడి సమోసా రెడీ. క్రీమీ బ్రూలీ రెడీ అయిపోయింది. క్రీమీ బ్రూలేకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్డు నీలం 4, పంచదార 60 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్ 250 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ గార్నిష్ కోసం. క్రీమీ బ్రూలే తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని స్టవ్ వెలిగించి అందులో ఫ్రెష్ క్రీమ్, పంచదార, కోడిగుడ్డు నీలం వేసి గోరువెచ్చగా మరిగించుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని మిశ్రమాన్ని ఆ బౌల్ లో వేసి డబుల్ బాయిల్ మెథడ్ లో ఓటీజీ ఓవెన్ లో 160 డిగ్రీల సెంటీగ్రేడ్ లో 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకుని పైన నుంచి బ్రౌన్ షుగర్ అలాగే చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రీమీ బ్రూలే రెడీ.